కుసుమహార 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 ఇప్పుడు కొటేషన్ ఇరవై రెండవది పాగల్హరణాథ్ మూడు రెండులో లెటర్ నూట పద్నాలుగు పేజీ నూట ముప్పై రెండు అండి దీంట్లో కూడా ప్రధాన అంశం ఏమిటాయంటే మనస్సును అదుపు చేసేందుకు ధ్యానము తాపన సాధన భజన భజన అంటే బెంగాలీల అర్థం ఇవన్నీ లక్ష్యం అట అని వ్రాశారు ప్రభు దివ్య దివ్యలేఖలు అద్భుతంగా మనస్సును అదుపులేని గురంతో గుర్రంతో పోల్చారయ్యా పాట కూడా ఉంది కోరికలే గుర్రాలు అయితే ఇది వాస్తవము అందుకే భగవద్త బుక్కు మీద కూడా చక్కటి సందేశాత్మకమైన చిత్రీకరణ ఉన్నది కోరికలకు వేసి అంటే ఆ మనస్సు అన్నమాట అది కళ్ళెమనే మనస్సు అనే తాడు వేసి అది పరమాత్మ చేతిలో ఉంచాడు అది ఈ దివ్య బుద్ధి అని అర్థం ఇక్కడ కోరికలైన ఇంద్రియాలన్నమాట ఇంద్రియ లాగుతుంటుంది ఒకసారి చూసి మర్చిపోయిన మనసు అదే లాగుతూ ఉంటుంది ఏదో విన్నావు తిట్టాడు ఏదో ఒకటి విన్నావు లాగుతూ ఉంటుంది ఈ ఇంద్రియాలన్నీ లాగుతుంటాయి అది ఆ ఇంద్రియాలకు రాజవుడు మనస్సు ఆ మనస్సు అనే తాడువేయి వేసి బంధించు ఏది దివ్య బుద్ధి చేత అది పరమాత్మ రాశాడు ఇప్పుడు హిరణా ప్రభు రాశారు అది దివ్య బుద్ధి దాని సాధన చేయాలి బుద్ధి యోగం అంటాడు నీకు ఆ బుద్ధి బుద్ధియోగ నిస్తానని చెప్పాడు అది నిన్ను స్మరించాలి అతన్ని సో కొరకులైన కళ్ళు అనే మనస్సు అనే తాడు వేసి అది పరమాత్మతో ఉంచాడు దివ్య బుద్ధి అని అర్థం ఆ దివ్య బుద్ధి మంచి మిత్రుడై నిన్ను కాపాడుతుంది ఒక జీవుడైన అర్జునుడు మన తరపున పోల్చేరకాడు సింబాలిక్ ఆఫ్ జీవ ఆ జీవుని నడిపిస్తాడు శ్రీకృష్ణ ప్రభు ఇక్కడ మనస్సు ఎటుపోయినా పోని దాని వెంట నీవు పడుకోని అర్థం అంటే ధ్యానం చేసినప్పుడు కానీ భజనలో ఉన్నప్పుడు కానీ మనస్సు పరిపరితలకపోతుందండి మనం భజన కూర్చోగానే ఇంటి విషయాలు గుర్తొచ్చాయి దాని వెనకాల పడిపోతలేగా నీ మనస్సు అంటే ఏమిటి దాని వెనక అనగా ఆలోచన వెనక నీవు పడుకోని అర్థం పడ్డావు అనుకోని మెటీరియల్ అవుట్లు ఇప్పుడు కూర్చుంది ఎందుకు సాధన చేయడానికి ధ్యానించటానికి భజించటానికి కానీ మన భజనలు మనం అందరం ఏం చేస్తాం మనసు ఉంచడం లేదు వాటితో ఆలం లేదా మంచి ఎవరైనా డ్రెస్ వేసుకొచ్చారా అలంకరణ మీద దృష్టి మనకు ఉంటుంది ఇక భజనకు ధ్యానం తపన అనేటువంటి దానికి మరి కంట్రోల్ ఏది అవన్నీ ఎందుకు కంట్రోల్ అవర్ మైండ్ కంట్రోల్ అంటే ఏమిటి రుహు రూబం మీద ఆయన తత్వం మీద ఉంచాలి ఎందుకు అదే గమ్యం మన కర్తవ్యం అదే కర్తవ్యం చేయడమే ప్రేమవుతుంది అదే ప్రభుని మాట వినడం అంటే లేంచో నిర్లక్ష్యం లక్ష్య రహితంగా ప్రవర్తించడం మరి భజనా తపన అర్థం ఏమిటి మన జన్మ అర్థం ఏమిటి జన్మ అర్థం ఏమిటి అని క్లియర్గా ఓ శ్లోకంలో కూడా చెప్పారు నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయన చ మద్భక్తం ఎత్ర గాయంతి తాత్రిష్టామి నారద నేను వైకుంఠంలో కానీ యోగుల ఉదయంలో కానీ ఉండానో నా భక్తులు నన్ను గురించి ఎక్కడ గానం చేస్తుంటారు నేను అక్కడే ఉంటాను అన్నాడు అంటే ఏమిటి ఐ డల్ నాట్ అట్ వైకుంఠ వేరే దే సంకీర్తన ఐ విల్ బి దేర్ మరి అట్లాంటి ప్రభు ఉండే సంకీర్తన పట్ల మనం ఎలా ఉండాలి ఆయన అక్కడ కొల్ల వింటాడని అర్థం కదా మరి మనం ఆయన ఎదుటే ఉంచుకొని ఆయన చూడకుండా మనం చేస్తే ఎటువైపు ఉంచుకుంటున్నాం తప్పు కదా ఆయన ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి ఆ పట్టం చూస్తున్నట్టుగా ఆయన ఉన్నట్టుగా ఫీల్ అవుతేనే మనం దానికి గురి అవుతాం ఆయన్ని గమనించాడు గమనిస్తాను నేను అందుకే నీ భజన చేసిన నామం చేయడం దాని దాటి స్మరించడం అనే మెట్టు ఎక్కలేకపోతున్నాం తత్ ఏకదృష్టి కావాలి తత్ ఏకదృష్టి ఆయన రూపనామం సదా వినపడాలి కేవలం అప్పుడే నీ భవరోగాలు పోయి సంసారసాగరం ఈదగలవు అంటే నామశక్తితో అంటే ప్రభుదయ అని అర్థము ప్రభు చెప్పాడు తర్ఫీదు పొందిన గుర్రానికి కొరడాతో పని ఏమని చెప్పు మనకి ఇంకా అక్కర్లేదు వాడు కూర్చోగానే ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోతాడు ఆ భజన వినగానే వెళ్ళిపోతాడు పూర్తిగా తర్ఫీదు లేని గుర్రాన్ని అంటే అదుపు లేని మనసు మనలాంటిదే ఎన్నో మార్గాలు అవలంబించాలి ఎన్నో మార్గాలు చెప్పాడు ధ్యానం ఉన్న చేయి తప్పమన్నా చేయి సాధన చేయి భజన ఉన్న చెయ్యి అంటే లక్ష్యం ఏమిటి మనసును అంత అదుపులో ఉంచుకోవడమే మనస్సే ఆ యొక్క బహుసాగరం దాటాలి మనస్సే బంధం మనస్సే మోక్షం అన్నాడు బంధమా మోక్షం నువ్వు చూసుకో ఈ యొక్క భజనలో కూర్చొని ఇంటి గురించి ఆలోచించినట్టయితే ఇంకా అది బంధనమే అది వదిలి ప్రభు నుంచి ఆలోచిస్తే మోక్షమే మరి మొదట్లో గుర్రం అటు ఇటు పోతుందని చెప్పాడు నువ్వు మనస్సు కంట్రోల్ చేసుకు దిద్దుకోవాలి నిన్ను నువ్వే దిద్దుకోవాలా మనమే డ్రైవర్ కావాలా ఆ యొక్క మనస్సుకి కాబట్టి నీవేదంగా నువ్వే పోలీస్ నివే దొంగవు నీ మనసు నువ్వే పోలీస్ ఎట్లా పట్టుకోవాలి దివ్య బుద్ధితో పట్టుకోవాలి కాబట్టి అదే కొత్తగా గుర్రం తెచ్చుకొని టెట్ ఫార్మ్ కట్టి దాన్ని కొడతా ఉంటాడు తిరుగుతూ ఉంటుంది కింద పడేస్తుంది రౌతు అంటే డ్రైవర్ ను చిట్లించట అట్లాగే మన మనసు ఎన్ని విధాలు పోయినా అవి అయ్యింది బాధపడకు ప్రభు నా ఉంది ఆయుధం ఉందని చెప్పుకో అదే ఆయుధం ఉంది కొడతా ఉండు కేవలం కళ్ళం జారిపోకుండా ఉండు అంటే మనసు జారిపోని వద్దని అర్థం వస్తుంది అదుపు తప్పకుండా గట్టిగా పట్టుకోమంటున్నాడు గట్టిగా పట్టుకుంటాడట అప్పుడు ఏమవుతుంది ఈ దేవిధంగా నాము మొదలుపెట్టినప్పుడు మనసు మాదిరిగానే నానా దిక్కులు పోయి ప్రయత్నం చేస్తుంది పట్టించుకోబాక బాధపడబాకు అయ్యి ఇంత నామం చేసినా ఉండట్లేదే ఏం పల ఉన్నట్లే ఆ భావన వస్తేనే ఉన్నట్లు కేవలం జోరుగారి నామం చెప్పినాడు గ్యాప్ ఇవ్వద్దు కుసుమరా 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 అసలు గ్యాప్ ఇచ్చే మళ్ళీ మనసు వచ్చేస్తుంది జోరుగారి నామాన్ని అన్నాడు నో గ్యాప్ కొద్ది రోజుల్లోనే మనస్సు వాక్కు కూడా అధీనంలోకి వచ్చినట్లుగా భావిస్తావు వాక్ అంటే ఎవరిని తిట్టావు వాక్ శుద్ధి వస్తుంది కుసుమరా మెల్లగా అంటావు ఇలాంటప్పుడు ఏమవుద్ది నీ మనసు మీద నువ్వే నడపగలవు యు ఆర్ డ్రావింగ్ యువర్ మైండ్ ఇప్పుడు దాకా నువ్వు నడపబడుతున్నావు కోపతాప అలంకారం ఏయో ఉంటాయి వీళ్ళు వాడట్లా వీడట్ల అవి నడపబడుతున్నావు ఇప్పుడు నువ్వు నడపగలవు అదుపులోకి వస్తుంటే అదే నడపే శక్తి వచ్చింది ఇక నడుపుతూ ఉండాల్సిందే నామాన్ని నెట్టి ప్రశ్న మర్చిపోవాకు కోపతాపాల్లో పడి నామాన్ని మర్చిపోయాను కోయిందా ఈ నామస్మశానికి సంబంధించిన పాండిత్య అభిమానం గల చెప్పి మాటలు పట్టించుకోదన్నాడు కేవలం ఉదయం లగ్నం వచ్చాయి విల్ పవర్ అక్కడ లగ్నం లంకేయమన్నాడు కాబట్టి నేను లంకి ఎక్కడుంది మనసు నామం చేస్తూ ఉంది భజన వింటూ ఉంది మనసు ప్రపంచం మీద లంకి ఉందా పిర మీద లంకి ఉందా చూసుకో ఇప్పుడు గమనించాలా అబ్జర్వ్ ఒక పోలీసులా అబ్జర్వ్ చేయి దొంగ ఎవరిని ఎటు ఎటుపడిపోతుందో గమనిస్తుండే అది ఆ వ్యూ కలిగి ఉండు అది తదేక దృష్టి అంటారు దాన్ని హృదయం లగ్నం చేసి నామం చేయమంటున్నాడు ఫలితం తంతటి తానే ప్రాప్తి స్నూ అది వచ్చేస్తుందంతే ఒక్క మాత్రం ఒక్క మాట మాత్రం చెప్పలేమంటున్నాడు చెట్టు నాటి మరి నుండి పనుల కోసం ఆశించి ఆ చెట్టు యొక్క బెరడు ఆకులు వెలిస్తే పిండి పిప్పి చేస్తే ఎవరు తినలేరయ్యా ఇప్పుడే నామం చేస్తున్నా అప్పుడే నీ శక్తులు వచ్చేస్తాయా అప్పుడే కంట్రోల్ వస్తుందా కొద్దిగా హుషారుగా ఉంటుంది ఏదో వచ్చినట్టుగా ఉంటుంది కంగారు అంటున్నాడు ఒకసారి నీవు ఏదో గొప్పవాడిగా ఇంత నామం చేస్తున్నాను అని ఎక్స్పర్ట్ చేసి నాకు ఇంకా నామం చేసిన రిజల్ట్ రాలేదే ప్రభు చూడట్లేదు నాకు దయలేదే గోవింద చెట్టు చచ్చిపోద్ది చెప్పాడు కాబట్టి పండ్ల కోసం అని చేద్దాం డో నాట్ కోట్ గెట్ ఎనీ రిజల్ట్స్ కర్మ చేయి అధికారానికి ఇచ్చేసేది ఇంకా రిజల్ట్ రాలేదు అనుకో ఫలితం రాలేదే ఇంత నామం చేస్తున్నా వాడికి త్వరలోనే ఫలితం వచ్చిన ఎదురు వాడికి వాడికి మనం ఏం చేశాడు కాబట్టి మనం రిజల్ట్ ఆశించి నామం చేస్తే చెట్టు చచ్చిపోద్ది అంటే నువ్వు నామం చేయలేవు అని అర్థం నామద్వారం తప్పుకుంటావు అని అర్థం నువ్వు పెంచిన ఓర్పు పోతుంది అని అర్థం కానీ నువ్వు ఏదో అనుభవించదలుచుకున్నావు అనుభవించలేవుంటాడు అంటే ఆనందం అనుభవించలేవు మరి రేపు నామం చేసే మార్గం అవునా కాదా రిజల్ట్ రావట్లేదు ఇది వద్దు నీవు నామం చేయి ప్రభు రిజల్ట్ ఇస్తాడు నువ్వు రిజల్ట్ పొందడం నువ్వెవరు నీకేం శక్తి నేను ఎందుకుంటావు అట్లా ఈ మార్గాన్ని మనం అనుసరించినట్లయితే కృష్ణుడు నీ పట్టు వచ్చి తీరుతాడని చెప్పాడు ఆయన్ని పట్టుకోవాలంటే నామే వల ప్రశస్తమైందంటున్నాడు నామనే వల అక్కడ ఎందుకు చెప్పండి వాళ్ళంటే ఆయన పట్టుకునే మార్గాలు అని అర్థం రుచి మనస్సు అని అర్థం ఏ మార్చి అంటే ఏమిటి మాయకు లోపట్టం అంటే నా ఈ యొక్క వాళ్ళ యొక్క కాంతాలు పెద్ద అయితే చేపదూరిపోయి పారిపోద్ది అంటే మాయ పారిపోద్ది మాయ వచ్చేస్తుంది అర్థం నీలోకి ఏ మార్చి మాయకు లోపడకు అంటున్నాడు ఎన్నో వస్తువులు వస్తాయి కీర్తి ధనం అభ్యవన్నీ కూర బాగా ప్రేపు నేను అడిగిందని నువ్వు ఇచ్చేదే అడగాల డి వాంట్ కృష్ణ హర్ ఈజ్ బిలాంగింగ్స్ నీ కృష్ణుడు కావాలంటే అతని యొక్క ఆస్తులతో పని ఏమిటి నీకు ధనం వచ్చి పడింది ప్రభు ఇచ్చాడండి ఆహా అమ్మ ఇచ్చిందండి ఇల్లు ఇచ్చిందండి అది పొరపాటు నేను ఏమారుస్తున్నట్లు లెక్క మళ్ళీ సంసారం భూమిలో పడుతున్నావు పనికిరాదు ఆ గ్యాప్ వద్దు విస్మరణ అదే చాలా ఉండండి నేను అమ్మని ఎవరు అంటున్నాడు ఆ వల్ల దేన్ని పట్టుకోవాలి కృష్ణుని పట్టుకోవాలి సంసారం పట్టుకుంటే ఎట్లా పనికి రాకుండా పోతుంది ఆ వాళ్ళ అందువల్ల ఏ వ్యవస్థ ఇవ్వకు ఇవాళ చేద్దాం రేపు చేద్దాం వాళ్ళు అర్జెంట్ పనిచున్నావు ఆ పని చేస్తున్న మంచి చేయాలి విశ్రాంతి ఇవ్వద్దని అర్థం అలా విశ్రాంతి ఇచ్చావా అయిపోయా ఈ మాయంట రక్కసి నేను గొంతు పట్టుకుంటుంది అంతే ఇంకా నువ్వు చేసేదేం లేదు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను కాబట్టి వాళ్ళ నామం యొక్క వాళ్ళ ఒక నేతలో గల్లి ఉంచొద్దు అంటే గ్యాప్ ఉంచొద్దు విరామం ఇవ్వద్దు నామం చేస్తే తెచ్చివారైపోండి అబ్బా కోరిక యువర్ బాడీ అండ్ మైండ్ కోరికట ఆయన కోరిక మంచి చేతి చాలా మనకి పెద్ద చిల్లులు అన్ని ఇంద్రియాలు అన్ని చిల్లులే అదే అన్నాడు ప్రభుతో కాయన స్మహనాథ్ గారు మీరు చెప్తున్నారు మేము ఆఫీస్ వెళ్ళగానే అంతా మర్చిపోతున్నాం అంటున్నారు అందుకని ఉన్నాడు పక్కన ఆయనతో ప్రభు అంటున్నాడు ఇలాంటి కాలిపోయే చెల్లికుండలతో నేను ఏం చేస్తాను అయ్యా అని ఆయన ఏడ్చాడు మొత్తుకున్నాడు కాలిపోయే కొండలైతే ఎలాగండి అయితే కృష్ణుడు ఉంచితే రాధ సహస్ర సిద్ధ కొండతుడి తెచ్చింది ఎలా కృష్ణ కృష్ణ అంటూ ఉంటే ప్రతి చెల్లు కృష్ణుడు బూడాడు అలాగే కుసుమహరా కుసుము లాంటి ప్రతి చిల్లు బూడిస్తాను నేను అనుభవమే చెప్తున్నాను నీకు పోవాలంటే ఒక మార్గమే లేదు జ్ఞానం చాలేది జ్ఞానమే జ్ఞానం భక్తిగా మారాలి భక్తి జ్ఞానంగా మారాలి నేను జ్ఞానంతో చెప్పి విరవిగితే నా పని పోయింది భక్తిగా మారాలి భక్తి జ్ఞానమే వైరాగ్యం ఇస్తుంది అదే నీ ఒక పీట ఎక్కినట్టు భక్తి జ్ఞాన వైరాగ్యంలో అన్నారు ఎట్లా గ్యాప్ లేకుండా రిజల్ట్ మీద ఆలోచన లేకుండా గట్టిగా పట్టుకొని అసలు చెట్లా పెంచవద్దు ఎన్ని కండిషన్స్ ధ్యానం గురించి తపన గురించి భజనలో ఎలా కూర్చోవాలో అని ఎంత బాగా చెప్పారు అందుకే అర్ణాథ్ ప్రభు యొక్క భక్తులు చూడండి పెండల సీతారామయ్య గారట నేను విన్నాను కూడా ఆయన పాట పాడుతున్నప్పుడు కానీ ఎవరైనా పాడుతుంటే ఆయన కూర్చుంటే ఛాన్స్ ఇది తెలియదు అని వెళ్ళు ఇంకా వెళ్ళు తెలియదు అట్లా మర్చిపోవాలి అది భజనలో కూర్చుని విధానం మన దిక్కులు చూడటం అటు చూడటం ఎట్టు చూడటం తప్పు నాన్న ఒక్కటే నామం చేస్తున్న ప్రభుని ఎదురుగా ఉన్నాడు నిన్ను చూస్తున్నాడు గమనిస్తున్నాడు అని పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మనసుని ఆయన పాదాలు కట్టేశాయి లంక వేయి అప్పుడే నీవు సాధించగలుగుతావు ఆలోచన చేయవద్దు ఒకటి రెండు నెలలు ఫలించవచ్చు ఒకటి మూడు నెలలు ఫలించవచ్చు కిందజన్లు చేసుకున్నట్టు పుణ్యం అయి ఉండొచ్చు లేదు వాడు ఏకాగ్రత అయి ఉండొచ్చు ఏదేమైనా సరే నీ శ్రద్ధ నీ కర్మ మీదే నీవు జాస ఉంచాలి కానీ మిగతా వాళ్ళ మీద నీకు వద్దు నీ వచ్చింది నామం చేయడానికి కర్తవ్యం జీవి కర్తం ఏమిటో గమనించి మిగతా కూడా ప్రభు చూసుకుంటా అనే విశ్వాసంతో యత్నం చేస్తూ బాధ్యతగా ఉండి బంధనం ఆయనతో పెట్టుకో కుసుమహారా కుసుమహారా కుసుమహారా